విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో మున్సిపల్ ఆఫీస్ ముందు బైఠాయించారు మాజీ మంత్రి అయ్యన్న తనేడు. తమకు న్యాయం చేయాలని కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మున్సిపల్ కార్యాలయం రోడ్డుపై నిరసన తెలిపారు. వాహనంలో డబ్బులు పంచుతూ దొరికిపోయిన వైసీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బండి క్రిందకుంటే ఎస్సీసీ రూల్స్ ప్రకారం కొంత పార్క్ చేయాలి. దయచేసి ఆ విఆర్ఓ ఎవరైతే ఆ బండిని పంపించారో తను అరెస్ట్ చేయాలి, తెప్పించాలి, కక్కించాలి. ఆ సెల్ ఫోన్లో డ్రైవర్ సెల్ ఫోన్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు మా ముందే పోటీ ఫోన్ చేశాడు, దాన్ని పట్టుకోవాలి. దయచేసి కోరుతున్నానండి, ప్లీజ్ ప్రజవాన్ని నేను కోరుతున్నాను. దొంగ డబ్బు పంచడం ఆపాలి.